నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సునీతారావు గారు వారిని అడిగి చట్టాల గురించిన మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే మేడం వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం చూస్తే కానీ ఇప్పుడంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది ఇక అన్ని అపార్ట్మెంట్స్ వెలిసాయి సో ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలా లేదంటే ఓనర్దైనా మెయింటెనెన్స్ బాధ్యత ఎవరు కట్టాలంటారు మెయింటెనెన్స్ ఇప్పుడు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అమ్మా రిజిస్టర్డ్ ఆఫ్ సొసైటీస్కి అయితే దే బికమ్ మెంబర్స్ ఫ్రమ్ అసోసియేషన్ ఒక అపార్ట్మెంట్ ఉన్నదంటే దాంట్లో ఒక ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ ఒక ట్రెజరరు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కల్చరల్ సెక్రటరీ అంటూ వేరియస్ బైలాస్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ అనే దానికి పవర్స్ ఉంటాయి సో దే హ్యావ్ దట్ పవర్స్ అనేది ఎగ్జిక్యూటివ్ కమిటీ సో దాంట్లో ఒక జనరల్ బాడీ అనేది ఉండి దానికి హయ్యెస్ట్ పవర్స్ ఉంటాయి సో అపార్ట్మెంట్లో ఎవరైనా కూడా టెనెంట్ రావాలి అని అనుకున్నప్పుడు సో ఆ టెనెంట్కి సంబంధించి వాళ్ళు ఒక రెంటల్ అగ్రిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటారు ఓనర్తో ఓనర్తో చేసుకున్నప్పుడు దాంట్లో మెన్షన్ చేసుకుని ఉంటాయి అంటే పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ టు ఫిఫ్త్ లోపల రెంట్ ఇవ్వాలని చెప్పేసి అని సో మేము పెట్టించిన ఇప్పుడు కొన్నిసార్లు ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది వెళ్లే ముందు ఏదైనా డ్యామేజ్ అయితే అవన్నీ రిపేర్స్ కావాలని చెప్పేసి అని ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సి ద వాటర్ బిల్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆల్ టు బి పేడ్ బై యూ ఆర్ బై ద ఓనర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే ఒక సర్టెన్ అమౌంట్ అంటే ఇంత అమౌంట్ మేము అడ్వాన్స్గా తీసుకుంటున్నాము దాంట్లో ఇవి మేము తీసేస్తాము అని చెప్పేసి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కరెంటుకి సంబంధించి మెయింటెనెన్స్ కూడా వస్తుంది సో ఆ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్ ఓనర్ కట్టాలా అనే టెనెంట్ కట్టాలా అనేది ఒక క్లాజ్ అనేది మెన్షన్ అయి ఉంటుంది వాళ్ళ అగ్రిమెంట్లో ఆ రెంటల్ అగ్రిమెంట్ ఎవ్రీ రెంటల్ అగ్రిమెంట్ విల్ బి రెన్యూల్డ్ ఆఫ్టర్ లెవెన్ మంత్స్ అంటే వాళ్ళు ఇష్టం ట్వంటీ ఫోర్ మంత్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ లెవెన్ మంత్స్కి వాళ్ళు రెన్యూవల్ చేసుకుంటారు చేసుకున్నప్పుడు దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే పెట్టుకుంటారో అట్ దాట్ టైం దే విల్ మెన్షన్ దాట్ ఆ అమౌంట్ ఎవరు పే చేయాలి జనరల్గా అయితే టెనెంట్ ఉంటాడు కాబట్టి టెనెంట్ పే చేస్తారు ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్తో పాటు ఇది మెయింటైన్ చేస్తారు రెండోది ఏంటంటే వాళ్ళు క్లుప్తంగా కండిషన్స్ రెంటల్ అగ్రిమెంట్లో మెన్షన్ చేసి పెడతారనమాట ఇంక్లూడింగ్ ద పార్కింగ్ ఇంక్లూడింగ్ ద మెయింటెనెన్స్ ఏదన్నా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది లేకపోతే లిఫ్ట్ లాంటిది పాడైంది అయినప్పుడు అందరూ కలిసి దే నీడ్ టు రిపేర్ దట్ సో వెదర్ ఇట్ ఈస్ ఓనర్ విల్ పే ఆర్ టెనెంట్ విల్ పే అనేది కూడా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు డిసైడ్ చేసుకుంటారు సో దిస్ ఇస్ ఆల్ అండర్ దేర్ బై లాస్ మేడం ఒకవేళ ఆ క్లాస్లో ఉన్న ప్రకారం కట్టలేదు అనుకోండి సో దాని తర్వాత ఎలాంటి ప్రొసీజర్ అమల్లో ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్ అంటూ రాసుకున్నప్పుడు దట్ ఈస్ వెరీ క్లియర్ కట్ మెన్షన్ దట్ దట్ షుడ్ బి పేడ్ బై ద టెనెంట్ అని ఒకవేళ టెనెంట్ పే చేయనప్పుడు ఈ అడ్వాన్స్లో నుంచి ఓనర్ అన్న కట్ చేసుకుంటారు లేదు అన్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది రీపే చేయమని అడుగుతారు అది రెండూ చేయలేనప్పుడు ఇఫ్ దే ఆర్ నాట్ పేయింగ్ ఈవెన్ ద రెంట్ ప్రాపర్లీ అండ్ ద మెయింటెనెన్స్ అండ్ ద సర్టెన్ పర్టెనింగ్ టు ద ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్స్ అన్నప్పుడు దే కెన్ ఇష్యూ ఎ లీగల్ నోటీస్ అమ్మ అండ్ ప్రొసీడ్ బై ద లీగల్ నామ్స్ వాట్ ఎవర్ దే ఆర్ ఎందుకంటే వెన్ ద అగ్రిమెంట్ ఇస్ ఎంటర్డ్ బిట్వీన్ ద ఓనర్ అండ్ ద టెనెంట్ అప్పుడే క్లియర్ కట్గా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రెంట్ గురించే కానీ మెయింటెనెన్స్ గురించే కానీ బిల్స్ గురించే కానీ లేకపోతే డ్యామేజ్ గురించే కానీ ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మెన్షన్ అయి ఉంటుంది బికాస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద ఓనర్ మెన్షన్స్ ఇన్ ద రెంటల్ అగ్రిమెంట్ దట్ షుడ్ బి ఫాలోడ్ బై ద టెనెంట్ ఇఫ్ ఈ డజెంట్ ఫాలో అట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్ ఆఫ్ ద అగ్రిమెంట్ దే విల్ ఇష్యూ ఎ లీగల్ నోటీస్ అండ్ దే విల్ వేక్ ద ప్రొమైసెస్ సో చూశారు కదా సునీతారావు గారు చెప్పిన న్యాయ సలహాలు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి